వెల్కమ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా వెల్కమ్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణా ముప్పాల ఇది ఆగస్ట్ ఏడు రెండు వేల ఇరవై ఒకటి షో ఈ షోలో భారతదేశంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి ముఖ్యంగా దాంట్లో ఈ రూపీ అన్నది ఒకటి రాబోతుంది ఇది ఒక గొప్ప మార్పు అన్ని అన్ని రకాలుగా అసలు దీంట్లో దేశ ఆర్థిక వ్యవస్థనే మార్చేలాంటి ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు ప్రవేశపెడుతున్నారు సో దీనిపై మాట్లాడదాము నేను భాను మీ హోస్ట్ మనతో పాటు రమణ గారు ఉన్నారు రమణ గారు నమస్తే నమస్కారం భాను గారు నమస్తే అండి సో ఈ వారం ఈ రూపీ గురించి శ్రోతలకి మొత్తం అసలు ఈ రూపీ ఏంటి దాని చేంజెస్ ఎలా ఉన్నాయి ఆ ఇప్పుడు ఇది రకరకాల ప్రశ్నలు ఉన్నాయి శ్రోతల కోసం నేను అడుగుతాను మీకు విశ్లేషణకి ఫస్ట్ ఇది ఇది రూపాయి కాదు అంటే కరెన్సీ కాదు కాగితం నోటు కాదు కాగితం నోటు కాదు ఇది డిజిటల్ మనం కరెన్సీ అంటారు డిజిటల్ కరెన్సీ అంటే మరి మరి పేటిఎం ఇలాంటివి ఉన్నాయి అవును ఇప్పుడు మన అమెరికాలో కూడా మనం పేపాల్ ద్వారా ట్రాన్సాక్షన్ ఇస్తాం ఎక్కడ చేతికి అంటకుండా వెళ్తాయి యా దానికి దీనికి డిఫరెన్సెస్ ఏంటి యా చాలా తేడా ఉంది దీనికి వాటికి అనమాట అక్కడే ఉంది కన్ఫ్యూజన్ అంతా అందరు అడిగేది ఏంటంటే ఏముందండి ఈ రూపీ ఇదేదో డిజిటల్ కరెన్సీ అంటారు ఇప్పుడున్న పేటిఎం లేకపోతే నేను ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తాను ఇప్పుడు నా బిల్ ఉంటుంది నాకు నాకు ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చింది నేను నా బ్యాంక్ లోకి వెళ్ళి ఆ బిల్ పేమెంట్ చేసేస్తున్నాను నేను చేతితో ఏమీ క్యాష్ ఇవ్వలేదు కదా అది డిజిటల్ గానే ఇచ్చాను అది డిజిటల్ అది కూడా డిజిటల్ కరెన్సీనే కదా ఈ రూపీ మళ్ళీ కొత్తగా ఏంటండి ఇది డిజిటల్ కరెన్సీ అంటారు ఏమిటి అని అసలు అంటే దాన్ని ఇంకొక ఇంకొక లెవెల్ పైకి వెళ్ళి అడిగితే ఒక జమానాలో ఇంటికి వెళ్తే మనము క్యాష్ ఇచ్చేవాళ్ళు లేకపోతే లేదురా బాబు ఇది బ్యాంక్ లో చెక్ రాసిస్తాను అనేవారు చెక్ ఈజ్ కైండ్ ఆఫ్ ఎ ఫార్మ్ ఆఫ్ క్యాష్ అవును అవును అది కూడా ఒక రకంగా చెప్పాలంటే నాన్ ఫిజికల్ కరెన్సీనే రాసి కూడా నోట్లు కాకుండా అది అంటే క్యాష్ ని లేకుండా ఇవ్వటానికి మీకు ఇది వరకు పాత రోజుల్లో చెక్ ఉండేది అవునా అలానే ఆ తర్వాత తర్వాత ఏం చేసాం ఈ ఇంటర్నెట్ డెవలప్ అయింది డిజిటల్ వరల్డ్ డెవలప్ అయిపోయిన తర్వాత ఏం చేయటం మొదలెట్టారు ఆన్లైన్ పేమెంట్స్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ వచ్చాయి ఆ తర్వాత ఏం చేశారు ఇంకా బాగా మొబైల్ ఫోన్లు వచ్చిన తర్వాత మొబైల్ వ్యాలెట్స్ వచ్చాయి మొబైల్ వ్యాలెట్ అంటే ఏమీ లేదు ఈ పేటిఎం టైప్ ఉంటే ఇండియాలో యూపీఐ బేస్డ్ అంటారు అనమాట ఇట్లాంటివి చాలా ఉన్నాయి మనకి మనీ మనీని ఒక డిజిటల్ ఫామ్ లో మన మొబైల్లో లోడ్ చేసి పెట్టుకుని ఆ అకౌంట్ నుంచి పే చేస్తూ ఉంటాం అనమాట ఈ ఇవన్నీ కలుపుకుని సో అది కూడా డిజిటల్ గానే ఉంది అక్కడ కూడా క్యాష్ లేదు అవన్నీ బాగానే ఉన్నాయి బట్ ఇదేమిటండి అసలు ఈ రూపీ అని అడగచ్చు మీరు కొత్తగా వచ్చింది దీన్ని డిజిటల్ కరెన్సీ అంటారు ఏమిటి అని అంటే డిఫరెన్స్ ఇప్పుడు ఫస్ట్ ఈ డిఫరెన్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట ఆటిల్కి వీటికి ఫస్ట్ ఈ ఇప్పుడున్న ఈ రూపీని ఒక ఐదు నిమిషాలు మర్చిపోదాం ఇప్పుడు ఉన్నవన్నిటికీ కూడా రియాలిటీ బిహైండ్ ద సీన్ ఈవెన్ దో ట్రాన్సాక్షన్ లో మీకు ఫిజికల్ గా క్యాష్ కనపడకపోవచ్చు కానీ మీరు ఇప్పుడు పేటీఎం తీసుకుందాం ఎగ్జాంపుల్ పేటిఎం లో ఏం చేస్తారు మీ బ్యాంక్ అకౌంట్లో మీ డబ్బులు లోంచి తీసుకొని పేటిఎం లో వేస్తారు పేటిఎం అకౌంట్లో ఆ పేటిఎం అకౌంట్ ని వాడుతూ ఉంటారు డిజిటల్ గా ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు వేరే వాడి బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు వెళ్తున్నాయి రైట్ కాకపోతే ఇక్కడ అసలు ఆ డబ్బు ఎవరిది మీ బ్యాంక్ అకౌంట్ మీ బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బు ఏంటి అది ఎవరైతే వాళ్ళ డబ్బు అది అది వాళ్ళది లేదా ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ అనుకుందాం ఆ బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బు ఏంటి అది ట్రాన్సాక్షన్ చేయబోయే ముందు అది ఫిజికల్ రూపంలో యాక్చువల్లీ ఆర్బీఐ కానీ ఏదైనా ఒక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఎనీ కంట్రీ వాళ్ళు యాక్చువల్లీ దాన్ని దాన్ని వాళ్ళ అథారిటేటివ్ స్టాంప్ ఉన్న డబ్బు అది మీకు కనపడక ఫిజికల్లీ మీ కంటికి కనపడకపోవచ్చు ఎందుకంటే మీరు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కాబట్టి బ్యాంక్ వాడు నిజంగా ఆ నోటుని ప్రింట్ చేయకపోవచ్చు మీ దగ్గర వేల రూపాయలు ఉన్నాయి మీ బ్యాంక్ అకౌంట్ లో ఆ బ్యాంక్ మీరు ఎప్పుడు చూడలేదు అది మీ మీ కంపెనీ నుంచి మీ సపోజ్ మీరు ఉద్యోగం చేస్తున్నారు ఉద్యోగంలో మీకు పదివేల రూపాయలు వచ్చాయి ఆ పదివేలు తీసుకెళ్లి ఆ బ్యాంక్ లో మీకు జీతం పడింది మీరు చూసుకుంటారు అదే డైరెక్ట్ గా ఆన్లైన్ పేమెంట్ చేస్తారు నిజంగా పది రూపాయల నోటు వెయ్యి రూపాయల నోటు ఐదు వందల రూపాయల నోటు మీ కళ్ళతో చూడలేరు బట్ ఇదంతటికి వెనకాల బ్యాక్ లో బ్యాంక్ లో బ్యాంక్ లో ఉన్న డబ్బుల మీద బేస్ చెక్ రాస్తాము బ్యాంక్ లో ఉన్న డబ్బుల మీద బేస్ అయ్యే పేపాల్ గానీ పేటిఎం గానీ నడుస్తాయి నడుస్తున్నాయి అంటే ఏంటంటే వీటి ఒక సెంట్రల్ బ్యాంక్ యొక్క సోవరెన్ బ్యాకింగ్ ఉంది వీటికి సోవరెన్ బ్యాంక్ ఒక బ్యాంకింగ్ ఉంది వీటికి సో ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు అందరూ డిజిటల్ కరెన్సీ అని మాట్లాడుతున్నారు ఏమిటి డిజిటల్ కరెన్సీ అంటే ఏంటంటే డిజిటల్ కరెన్సీ ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ వాళ్ళ ఓన్ కరెన్సీని కరెన్సీని ఏదో ఒక రూపంలో రిప్రజెంట్ చేస్తుంది అంటే ఏంటి ఇప్పుడు ఇప్పుడు మీరున్నారు నేను సింపుల్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను అనమాట మీరు ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మెన్ అనుకుందాం ఎట్లాంటి బిజినెస్ అంటే మీరు చేసేది బియ్యం అమ్ముతున్నారు అనుకుందాం జస్ట్ సింపుల్గా మీరేం చేస్తారంటే మీ బియ్యాన్ని మానిటైజ్ చేస్తారు ఒక కేజీ బియ్యం ఈక్వల్ టు ఆర్బిఐ లెక్కలో పది రూపాయలు అనుకుందాం ఊరికే చెప్తున్నాను నేను పది రూపాయలకి బియ్యం ఇప్పుడు తక్కువ అవుతుంది అనమాట పది రూపాయలు అనుకుందాం మీరు ఏం చేస్తారంటే ప్రతి పది రూపాయలకి ప్రతి కేజీ బియ్యానికి ఈక్వల్ అంటే ఏమంటున్నారంటే పది రూపాయలు అంటున్నారు మన ఆర్బిఐ డబ్బులతో ఏమో కానీ మీరు ఏం చేస్తారంటే కేజీ బియ్యం కేజీ బియ్యం కేజీ బియ్యం అని చెప్పి ఒక పేపర్ మీద కేజీ బియ్యం అని ప్రింట్ చేస్తారు మీరు ఓకే అలాంటివి సరే మీరు ఒక వెయ్య పేపర్లు ప్రింట్ చేశారు అనుకుందాం నేను డిజిటల్ కరెన్సీ మీ మీ దగ్గర ఉన్న బియ్యానికి మీ దగ్గర వెయ్యి కేజీలు ఉన్నాయనుకుందాం అవును మీరు ఏం చేశారంటే మీ వెయ్యి కేజీలకి వెయ్య పేపర్లు ప్రింట్ చేశారు ఈ పేపర్లు కూడా పీడిఎఫ్ లో ఒక డిజిటల్ గానే ప్రింట్ చేసి పెట్టారు దాని మీద ఏమని ఉంటుందంటే ఈచ్ పేపర్ మీద ఒక కిలో ఒక కిలో బియ్యం ఒక కిలో బియ్యం అని రాసి ఉంటుంది అంతకంటే ఏముండదు ఒక కిలో బియ్యం అని రాసి ఉంటుంది దాని మీద ఒక క్యూఆర్ కోడ్ ఒకటి ఉంటుంది ఒక డిజి ఒక నెంబర్ అనమాట ఒక యునిక్ నెంబర్ ఏదో ఒకటి ఉంటుంది దాని మీద ఒక కేజీ బియ్యం అని రాశారు మీ కంపెనీ మీ పేరు అవన్నీ పైన రాసి పెట్టారు మీరు మీరు ఏం చేస్తారంటే దీన్ని దీనికి ఆర్బిఐ బ్యాకింగ్ ఏమి ఉన్నాడు ఆర్బిఐ మింట్ బ్యాకింగ్ ఇలాంటిది ఏమీ లేదు ఈ పేపర్కి ఇప్పుడు ఇది చెక్ కాదు ఇది రూపాయి కాదు ఏమి కాదు ఇది ఇదొక జస్ట్ ఒక పేపర్ మీద మీరు బియ్యం అనుకోండి అంతే దాని బ్యాకింగ్ మీ బియ్యం మీ బియ్యానికి బ్యాకింగ్ ఏమిటి ఆర్బిఐ వాడు పది రూపాయలు యాక్చువల్ ఇండియాలో ఆర్బిఐ అఫీషియల్ రూపాయి పది రూపాయలు మీరు పెట్టుకున్నారు అనమాట సో మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు దీన్ని ఈ ఇప్పుడు మీ దగ్గర పదివేలు ఉన్నాయి సపోజ్ కదా ప్రింట్ చేసినవి ఈ పదివేలని ఏం చేస్తారంటే మీరు నాకు ఇచ్చి నాకు అమ్మేస్తారు ముందు అర్థమైందా నాకు ఎట్లా అమ్ముతారు రియల్ క్యాష్ తోటి అమ్ముతారు నాకు ఇప్పుడు పదివేలు అంటే పదివేలు ఇంటూ పది రూపాయలు పది రూపాయలు ఓకే నేను మీకు ఇచ్చేసాను సో నా దగ్గర ఏమున్నాయి ఇప్పుడు మీ బియ్యం నా దగ్గర లేదు కానీ నా దగ్గర ఈ పేపర్లన్నీ ఉన్నాయి పీడిఎఫ్ లో దాని మీద క్యూఆర్ కోడ్ ఉంది దాని మీద ఇది ఉంది ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని నేను సరే ఒక వంద మందికి పంచి పెడతాను ఈ వంద మంది దగ్గర ఏముంటాయి వాళ్ళ దగ్గర రూపాయి లేదు బియ్యం లేదు కానీ వాళ్ళ దగ్గర ఉంది ఏంటంటే ఈ పేపర్ ఒకటి ఉంది ఈ పేపర్ ఎంత మటుకు లీగల్ ఇది ఈ పేపర్ తీసుకెళ్ళి ఎక్కడ పడితే ఇస్తే ఎవడు డబ్బులు ఇవ్వడు కానీ ఈ పేపర్ లీగాలిటీ ఎక్కడ వస్తుందంటే ఈ పేపర్ తీసుకుని మీ దగ్గరకు వచ్చారనుకో ఈ పది రూపాయ ఈ మీరు ప్రింట్ చేసిన పేపర్ మీరు వెంటనే ఏం చేస్తారంటే వాళ్ళకి రియల్ గా ఒక కేజీ బియ్యం ఇస్తాం బియ్యం ఇస్తాము బేసికలీ ఆ పేపర్ కి మీరు చెప్పిన స్టోరీలో ఈ మొత్తం ఈ ఉదాహరణలో బ్యాకింగ్ ఈ ఓన్ బియ్యమే అంతే సో ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ ఈ ఈ బియ్యం ఒక కేజీ బియ్యం ఒక కేజీ బియ్యం అని రాసిన పేపర్ ఉంది దట్ హ్యాస్ నో బ్యాంక్ బ్యాకింగ్ అందులో ఉన్నది ఏంటంటే ఒక క్యూఆర్ కోడ్ లేకపోతే ఒక డిజిటల్ కోడ్ ఒకటి అనమాట ఉదాహరణ అమెరికాలో క్యూపన్ ఇస్తారు అలాంటిదే ఇది క్యూపన్ టైప్ యాక్చువల్లీ క్యూపన్ అంటారు కాత ఏంటంటే ఇప్పుడు కొత్త రకం దీనిలో ఇంకో ఇంకో తేడా ఉంది నేను చిన్నగా ఐఎమ్ బిల్డింగ్ అప్ ది స్టోరీ అనమాట ఓకే సో క్యూపాన్లు అంటే ఇప్పుడు మీకు మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాము లేకపోతే యాభై డాలర్లు తక్కువ కమ్ముతాము అంటారు ఆ క్యూపాన్ తీసుకొస్తే తగ్గిస్తారు అది తగ్గిస్తారు అది రేట్ తగ్గించిన అలా కాకుండా అసలు ఇది తీసుకొస్తే నీకు అది ఇస్తాను ఈ పేపర్ ఇస్తే నీకు ఈ వస్తువు ఇస్తాను అనేది కూడా ఉంటాయి వాటిని వౌచర్స్ అంటారు రైట్ ఇంగ్లీష్ లో వౌచర్లు అంటారు కూపన్ అంటేనేమో డిస్కౌంట్లకు వాడేది అది సో ఇప్పుడు తీసుకెళ్లేవారు మీరు బియ్యం తెచ్చుకున్నారు అయిపోయింది రైట్ ఇక్కడ బియ్యం అని రాశాను నేను అని రాశా కాబట్టి ఇది క్లియర్ గా వౌచర్ లా కనపడతాం అలా కాకుండా దీన్నే ఒక స్టెప్అప్ వెళ్ళాము అనుకోండి ఎక్కడైనా ఇప్పుడు ఈ బిఎంవి నేను చెప్పింది వన్ టు వన్ ట్రాన్సాక్షన్ చెప్పాను మీరు నాకు ఇచ్చేసినట్టు నేను నేను ఇవి పంచిపెట్టినట్టు మీరేం చేస్తారంటే దీన్ని విచ్చల విడిగా దేశంలో మొత్తం రూపాయల్ని పది రూపాయల నోట్లు వెయ్యి రూపాయల నోట్లు మార్చుకున్నట్టు మార్చుకోవటం జరిగింది అనుకుందాం ఓకే ఇప్పుడు ఇప్పుడు మీరు నాకు ఇచ్చారు బియ్యానికి కానీ నేను తీసుకెళ్లి ఇచ్చాను సపోజ్ వాళ్ళు మీ దగ్గరకు వచ్చి బియ్యం కొనుక్కుంటారు అప్పుడు ఏమైంది ఈ పర్టికులర్ థింగ్ ని మల్టిపుల్ పీపుల్ దగ్గర మనము ట్రేడ్ చేసుకోగలుగుతున్నాం మీరు నాకు పది రూపాయలకి ఇచ్చారు ఆ కూపన్ నేను ఈ పది రూపాయల కూపన్ ఇంకోటికి పన్నెండు రూపాయలకి అమ్మాను సపోజ్ ఈక్వల్ చెప్పి నేను క్యాష్ తీసుకున్నాను కానీ పది రూపాయలు ఈ కూపన్ ఇంకోటి పన్నెండు రూపాయలకి ఇచ్చాను ఐ మేడ్ టూ రూపీస్ మనీ కదా అంటే మీరు ఇంకా ఆర్ నెక్స్ట్ లెవెల్ మీద దాని బిజినెస్ చేస్తున్నారు నేను చేస్తున్నాను సో ఇట్లా బిజినెస్ ఒక కూపన్ కనుక మల్టిపుల్ ట్రేడింగ్ యూనిట్ లో బిజినెస్ చేస్తే ఈ మల్టిపుల్ ట్రేడింగ్ ఉంది మీ దగ్గర నేను తీసుకుని ఇంకోటికి ఇవ్వటం ఇంకోటి దగ్గర తీసుకుని ఇంకోటికి ఇవ్వటం జరిగింది కదా ఈ మధ్యలో నేను రెండు రూపాయలు క్యాష్ చేసుకున్నాను ఇంకోడెవడో ఇంకో రూపాయి క్యాష్ చేసుకున్నాడు ఫైనల్లీ మీ దగ్గరకు వస్తే వచ్చేది మీరు ఇచ్చేది మటుకు ఒక కిలో బియ్యమే మీ దగ్గరకు వచ్చి ఫైనల్లీ దాన్ని ఎవడైనా ట్రాన్సాక్ట్ చేసిన తర్వాత మీరు ఇచ్చేది మటుకు పది రూపాయ మీరు ఇచ్చేది మటుకు ప ఒక ఒక కిలో బియ్యమే అనమాట ఈ మధ్యలో వాళ్ళు ఎన్ని డబ్బులు చేసుకున్నా అర్థమైందా సో కానీ ఇక్కడ ఒక నేను ట్రేడింగ్ అని చెప్పాను చూడండి మధ్యలో మారిపోయిందని మీరు నాకు ఇచ్చినప్పుడు పది రూపాయలు అయింది ఆ తర్వాత నేను పన్నెండు రూపాయలకి అమ్ముకున్నా పద్నాలుగు రూపాయలకి ఇంకోటి అమ్మాడు అని దాన్ని కనుక మీరు ఒక లెడ్జర్ పెట్టి ఎంట్రీ చేసుకుంటూ వెళ్ళి చేసేదాన్నే ఇప్పుడు ఈ కొత్త క్రిప్టో కరెన్సీ అంటారు ఇది బిట్కాయిన్ అని ఇవన్నీ అంటే ఏంటిది ఒక ప్రైవేట్ కరెన్సీ ఒకటి తయారు చేసి దాన్ని గవర్నమెంట్ సోవరిన్ కరెన్సీ తోటి కంపేర్ చేసుకుంటూ వాల్యూని మెయింటైన్ చేసేదేమో డిజిటల్ కరెన్సీనే కానీ ఇట్స్ ఇట్స్ ఎ రియల్ కైండ్ ఆఫ్ ప్రైవేట్ కరెన్సీ అనమాట అలా కాకుండా అది అన్నిట్లో ఫైనల్ ఎలిమెంట్ ఆఫ్ ఎ డిజిటల్ కరెన్సీ ఫైనల్లీ డిజిటల్ కరెన్సీ అంటే అది అనమాట కానీ డిజిటల్ కరెన్సీకి అనేక వేరియేషన్స్ ఉన్నాయి ఫస్ట్ వేరియేషన్ ఏంటంటే నేను చెప్పిన ఈ వాచర్ సిస్టమ్ అనమాట ఈ వాచర్ని నాన్ ట్రేడబుల్ ఓచర్స్ ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఆ నాన్ ట్రేడబుల్ అంటే ఏంటి ఇప్పుడు ఈ రూపీ నాకు ఇచ్చారనుకోండి మీరు ఇప్పుడు ఆ వౌచర్ నాకు ఇచ్చారనుకోండి నేను ఒక్కడిని మాత్రమే బియ్యాన్ని మీ దగ్గర కొనగలుగుతా ఇంకెవరూ కొనలేరు రమణకి వచ్చింది అంటే ఇప్పుడు రమణ పేరుతోటే ఉంటుంది ఆ రమణ మాత్రమే ఆ వౌచర్ని వాడుకుని తను మాత్రమే మీ దగ్గరకు వచ్చి తను మాత్రమే ఆ బియ్యాన్ని కొనుక్కోగలుగుతాడు అది ఈ రూపీ అంటే మన ఇండియాలో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన ఫస్ట్ వర్షన్ ఆఫ్ డిజిటల్ డిజిటల్ కరెన్సీ అండి ఇక్కడ మీరు ట్విస్ట్ పెద్దగా పెట్టారు చివరికి దీన్ని ఈ కథ అంత ఇది జమానాలో నాకు గుర్తుంది క్యూపాన్లు ఉండేవి అమెరికాలో ఇరవై ఏళ్ల క్రితము క్యూపాన్స్ ఇండియాలో ఇప్పుడు మన షోన్ ఇండియాలో కూడా వింటారు కాబట్టి ఇండియాలో చెప్తాను ఇండియాలో ఈ మన సిటీస్ లో వాటిలో సుడోకో టైప్ కూపాన్లు వస్తాయి అన్నమాట ఈ ఆఫీసుల్లో ఇస్తూ ఉంటారు అవును అవి వాడుకోవచ్చు వాళ్ళు ఆ కూపన్లు వాడుకుని వెళ్ళి మెడిసిన్స్ కొనుక్కుంటూ ఉంటారు ఆ కూపన్లను తీసుకుని గ్రోసరీ స్టోర్ రిలయన్స్ ఫ్రెష్కి వెళ్ళి వెళ్లి వెజిటబుల్స్ తెచ్చుకుంటూ ఉంటారు అలా అంటే కంపెనీలు వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్ కి హెల్ప్ ఎంప్లాయీస్ కి ఇచ్చే బెనిఫిట్స్ కింద ఈ కూపన్లు ఇస్తూ ఉంటారు ఓ బుక్ లాగా ఇస్తారు అనమాట ఈ ఇప్పుడు మన ఐటీ కంపెనీలు అన్ని చేస్తూ ఉంటాయి ఇప్పుడు హైదరాబాద్ లో ఉండే వాళ్ళతో ఎవరితో మాట్లాడితే చెప్తూ ఉంటారు చాలా కంపెనీలు చేస్తున్నాయి అవి ఆ బుక్ లో ఉంటాయి అనమాట ఇంకో వాటిని మళ్ళీ అమ్ముకుంటారు అట్లా కాకుండా ఫ్రెండ్స్ దగ్గర కూడా ఒరే నేను ల్యాప్టాప్ డెల్ కొంటున్నానంటే ఒక్క నిమిషం నా దగ్గర డెల్ ది క్యూపాన్ ఉంది ఆర్ డెల్ అలా కుదరదు ఇప్పుడు ఈ రూపీ తోటి అలా కుదరదు ఈ రూపీ తోటి అలా కుదరదు ఈ రూపీ ఏం చేసిందంటే వీళ్ళు గవర్నమెంట్ బ్యాంక్ దికి ఇప్పుడు జస్ట్ సింపుల్ థింగ్ చెప్తాను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం బ్యాంక్ దగ్గర లో గవర్నమెంట్ ఒక కోటి రూపాయలు వేసింది ఏది ఇన్ని కోటి రూపాయలు ఇస్తున్నాను బాబు అని చెప్పింది కి ఈ కోటి రూపాయలకి ఈక్వల్ గా నువ్వు ఒక ఊరికే నేను పై పైన చెప్తున్నాను ఈజీగా ఉండటం కోసం అని చెప్పి ఎగ్జాక్ట్ క్యాలకులేట్ చేసుకోకండి ఒక వెయ్యి వ్యాక్సిన్ ఈ రూపీల్ని తయారు చేయమని చెప్పాను అంటే ఏంటి ఒక్కొక్క వ్యాక్సినేషన్ కి వెయ్యి రూపాయలు అనుకోండి ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ మూడు వందల యాభై రూపాయలు అనుకోండి ఎవ్రీ ఈ కోటి రూపాయలకి ఎవ్రీ మూడు వందల యాభై రూపాయలకి ఒక ఈ రూపీ తయారు చేస్తుంది కాకపోతే అవి ఆ ఈ రూపీని ఏం చేస్తుంది ఎవరెవరికి పంపించాలంటే ఇదిగో ఈ ఇండియాలో ఇప్పుడు ఈ ఈ పదివేల మంది ఉన్నారు వీళ్ళకి పంపించాలి వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇవి అని చెప్తున్నాం వాళ్ళ ఆధార్ కార్డు ఏదో రకంగా కనెక్టెడ్ తోటి వాళ్ళ పో ఆ వెయ్యి మందికి ఏం చేస్తారంటే మూడు వందల యాభై రూపాయలు మూడు వందల యాభై రూపాయలకి ఈక్వల్ అంటది ఒక ఈ రూపీ కూపన్ ఈ రూపీ వౌచర్ ని వాళ్ళ ఆ వాళ్ళ ఫోన్ లోకి పంపిస్తారు ఆ ఫోన్ లో ఏముంటుందంటే ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది మరి స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు ఉన్నారు అనుకోండి ఇంకా బాగా వెరీ పూర్ లొకేషన్స్ పూర్ పీపుల్ ఉన్నారు కదా రెగ్యులర్ ఫోన్ అనుకోండి వాళ్ళకి ఎస్ఎంఎస్ లో ఒక పెద్ద ఎన్క్రిప్టెడ్ స్ట్రింగ్ పంపిస్తుంది ఒక్క నిమిషం అండి ఇప్పుడు మీరు ఓవరాల్ గా దీన్ని ఒక ఐ మీన్ ఒక క్యూపాన్ కోడ్ టు ఏ పర్టిక్యులర్ పర్సన్ అని పంపి పర్టికులర్ పర్సన్ పంపి ఆ పర్టికులర్ ఫోన్కి వెళ్తుంది ఇప్పుడు ఈ ఫోన్ అతను ఏం చేయగలుగుతాడు దాన్ని ఎక్కడికి వెళ్ళినా ఏమి పని అది ఈ ఫోన్ అతను తన ఐడెంటిటీ చూపించి ఒక వ్యాక్సినేషన్ సెంటర్కి వెళ్ళి ప్రైవేట్ కం ప్రైవేట్ హాస్పిటల్ వ్యాక్సినేషన్ సెంటర్కి వెళ్ళి నాకు కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వండి అంటే మూడు వందల యాభై రూపాయలకి ఈక్వల్ అంటూ ఈ క్యూఆర్ కోడ్ కానీ ఫోన్ చూపిస్తాడు ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసుకుంటాడు ఇతనికి ఆ ఇంజెక్షన్ టేక్ లిటిల్ బ్రేక్ ఐ థింక్ ఇట్స్ గోయింగ్ వెరీ వెల్ డైరెక్షన్ సో ఈ టు కంక్లూడ్ క్యూపాన్ స్పెసిఫిక్ టు నెక్స్ట్ దీన్ని ఎవరు ఏంటి అంటే పీపుల్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో దీని వెనకాల ఈ ఈ రూపీని తయారు చేసింది ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లా వెళ్తుంది ఈ డీటెయిల్స్ ఇప్పుడు మీరు చెప్పబోతున్నారు కదా అది కొంచెం ఒక బ్రేక్ తర్వాత మళ్ళీ డీటెయిల్డ్గా గా వెళ్ళాము ఎందుకంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ దీని వల్ల కొన్ని ఎగిరిపోయేలా నాకు కనబడుతున్నాయి యా ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఫండమెంటల్ బిఫోర్ వి క్లోజ్ బిఫోర్ ద బ్రేక్ చెప్పేది ఏంటంటే ఏ యూనిక్ పర్సన్ కి తన ఫోన్ లో వచ్చింది తన ఐడెంటిటీ తోటి వెళ్లి ఆ పర్టిక్యులర్ ను మాత్రమే ఈ డబ్బులు ఉపయోగించుకోగలుగుతారు ఓకే యా ఇది ఇదేదో బాగుంది ఎనీవే లెట్స్ టేక్ క్విక్ బ్రేక్ నెక్స్ట్ విల్ గో ఓవర్ లైక్ అసలు ఏంటి ఇంకా దీన్ని ఉపయోగించుకోవడంలో దీన్ని యూసేజ్ అడుగుతాను నేను మిమ్మల్ని ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది నాకున్న ప్రశ్నలు ఏంటంటే మొట్టమొదటి ప్రశ్న ఇది క్యూపాన్ అన్నారు క్యూపాన్ లాంటిది అన్నారు క్యూపాన్ అనొద్దు ఆ వర్డ్ వాడదు వౌచర్ అనే వర్డ్ వాడు ఓకే వౌచర్ వౌచర్ ఇది వౌచర్ అన్నది గవర్నమెంట్ నుంచి రాబోతుంది అండ్ ఆ వౌచర్ నేను ఇప్పుడు నాకు ఏదన్నా బాబు నీ బియ్యం కొనుక్కోరా బాబు అని ఇస్తే నేను దాన్ని తీసుకొని ఇందాక మీరు చెప్పిన ఎగ్జాంపుల్లో ఇంకోడికి అమ్ముకోకుండా అంటే దానిపైన బిజినెస్ చేయకుండా నాకే ఉపయోగపడేలాగా అంటే నేను వాడితేనే ఇస్తారు లేకపోతే ఎవరికి ఇవ్వరు అది అంత స్పెసిఫిక్ గా ఎందుకు చేస్తున్నారు అంటే ఈ సైడ్ వ్యాపారం చేసే వాళ్ళని దెబ్బ కొట్టడానికి ఏమన్నా ఉందా అంతే కరప్షన్ తీసేటానికి చేసే పని అది హండ్రెడ్ పర్సెంట్ అంతే అదేంటంటే సర్వీస్ అనేది ఎవరికి ఇస్తుంది గవర్నమెంట్ సర్వీసు నీడెడ్ పర్సన్కి ఇవ్వాలి అంటే ఇంటెంట్ చెప్తున్నాను మీకు ఒరిజినల్ ఇంటెంట్ ఇప్పుడు కాదు పాత రోజుల్లో నైన్టీన్ ఫార్టీ సెవెన్కి వెళ్ళినా గవర్నమెంట్ ఒక మనిషికి సర్వీస్ చేయాలి అనుకుంది అనుకోండి అసలు ఇంటెంట్ ఏంటి చేసిన ఇంటెంట్ ఆ పర్టిక్యులర్ నీడీ పర్సన్కి అది అందాలి అంటే మధ్యలో ఏమైనా అంటే కరప్షన్ స్టార్ట్ అయిపోయి ఆ డబ్బులు ఇచ్చేటప్పుడు వీడు ఒక రెండు రూపాయలు ఉంచేసుకుని ఒక ఇచ్చేసి ఇట్లాంటివన్నీ జరిగి కరప్షన్ తోటి అసలు వాడికి రూపాయి అందటం ఇలాంటివన్నీ జరిగాయి క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉన్న రోజుల్లో బ్యాంక్ తోటి అది పోగొట్టడం కోసం ఏం చేసింది ఇప్పుడు రీసెంట్ డిజిటల్ టెక్నాలజీ వచ్చిన తర్వాత డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ అని చేసింది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లో ఏంటంటే మీరు తీసుకెళ్ళి డైరెక్ట్గా డబ్బులు వాళ్ళ బ్యాంకులో మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ ఉందనుకోండి మీరు వెళ్ళి పబ్లిక్ వెండర్ దగ్గర షాప్కి వెళ్ళిపోయి డైరెక్ట్ గా గ్యాస్ కొనేసుకుంటారు ఫుల్ రేట్ తోటి గవర్నమెంట్ ఏంటంటే అందులో ఫిఫ్టీ పర్సెంట్ ఎంతో సబ్సిడీ ఇచ్చిందనుకోండి ఆ సబ్సిడీ పార్ట్ని మీ బ్యాంకులో డైరెక్ట్ గా ఇదిగో నేను గ్యాస్ బండ కొన్నాను అని ఒకటి పెడితే అందులో సబ్సిడీని మీ బ్యాంకులో ట్రాన్స్ఫర్ అక్కడే కరప్షన్ పోయింది యాక్చువల్లీ చెప్పాలంటే లాట్ ఆఫ్ కరప్షన్ పోయింది చేస్తున్నప్పుడు కూడా ఏమైందంటే చాలా మందికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి బ్యాంక్ అకౌంట్స్ లేని వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ కూడా కొన్ని రిమోట్ ఏరియాస్ ఉన్నాయి వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు ఉన్నారు ఇంకోటి ఏమైందంటే బ్యాంక్ అకౌంట్ ఉండొచ్చు కానీ చాలా మంది ఇల్లిటరేట్ పీపుల్ ఉంటారు వాళ్ళు బ్యాంకుకి వెళ్ళలేకపోవచ్చు బ్యాంకులో లైన్లో లైన్ లో నుంచి ట్రాన్సాక్షన్ చేసుకోలేకపోవచ్చు ఇంకా ఇల్లిటరేట్ పీపుల్ ఏంటంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసుకోలేకపోవచ్చు ఇలాంటివన్నీ ఉండటం వలన ఆ ట్రాన్సాక్షన్ కి హెల్ప్ చేసేవాడు ఉంటాడే వాడు ఒక మళ్ళీ మేనిపులేట్ చేయటం నా నేను నీకు హెల్ప్ చేస్తాను నువ్వు నాకు ఇంత యాభై రూపాయలు ఇవ్వాలి ఆ డెబ్బై రూపాయలు ఇకే నేను చెప్తున్నాను అనమాట నీకు ఇలాంటివన్నీ జరుగుతూ వచ్చాయి అంటే ఏంటంటే మనం హెల్ప్ చేస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు ఇప్పుడు ఇది ఏంటంటే ఇది ఇంకా బేసిక్ అనమాట ఇది ఇంకెంత బేసిక్ అంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఫోన్ మటుకు ఉంటుంది ఇప్పుడు అంటే బేసిక్ ఫోన్ ఉంటుంది ఇఫ్ నాట్ ఏ స్మార్ట్ ఫోన్ అది దాన్ని మటుకు డెవలప్ చేస్తారు ఇప్పుడు ఈ ఫోన్ ఉంటే నీ ఫోన్ లో నీకు ఒక ఎస్ఎంఎస్ పంపిస్తాను ఆ ఎస్ఎంఎస్ లో ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కి కేవలం నువ్వు ఈ పని మాత్రమే చేయగలవు బియ్యం తెచ్చుకో షాప్కి వెళ్ళి ఆ షాప్ లో వాటి ఇది ప్రీపెయిడ్ ఇప్పుడు ఎందుకంటే ఇది ఎప్పుడైతే మీకు ఈ క్యూఆర్ వచ్చిందంటే ఆ క్యూఆర్ ఇస్ కన్సిడర్డ్ ప్రీ ప్రీపెయిడ్ అనమాట ఈ క్యూఆర్ అంటే ఒక ఐడి కానీ ఎస్ఎంఎస్ లో వచ్చే స్ట్రింగ్ కానీ తీసుకెళ్ళి ఇప్పుడు షాప్కి వెళ్తారు షాప్ లో వాడికి చూపిస్తే అది వాడు స్కాన్ చేయగానే వాడికి ఏమవుతుంది క్యూఆర్ స్కాన్ వాడి బ్యాంక్ అకౌంట్లోకి డైరెక్ట్గా ఆ బియ్యానికి ఈక్వల్ అయిన డబ్బులు వాడి బ్యాంక్లోకి వచ్చేస్తాయి దానివల్ల వాడు జస్ట్ ఆ బియ్యాన్ని తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాడు ఇక్కడ ఏమైంది మీకు బ్యాంక్ అసలు నీకు బ్యాంక్ అకౌంట్ లేకపోయినా నీకు పెద్ద డిజిటల్ నాలెడ్జ్ లేకపోయినా జస్ట్ ఫోన్లో వచ్చే ఒక కోడ్ తోటి నువ్వు వెళ్ళి షాప్కి వెళ్ళి బియ్యం తెచ్చేసుకున్నావు సో బియ్యం అన్నది ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇంకా ఏ రకమైనటువంటి ఈ వౌచర్స్ తోనే అంటే రకరకాల ఇప్పుడు గ్యాస్ కనెక్షన్ స్లోలీ వీళ్ళు ఇండియాలో ఉండే ప్రతి ఒక్క సర్వీసెస్ ని ఈ రూపీ సర్వీసెస్ కింద మార్చేయగలరు చేంజ్ కదండి అట్లా అలా అంటే చాలా అంటే ఇది నాకు చిత్రంగా ఉంది ఇది అంటే గవర్నమెంట్ డబ్బులు తీయదు డబ్బులు ఇవ్వకుండా వౌచర్ ఇచ్చేసేసి ఇప్పుడు లెటర్స్ వీళ్ళు అంటే గవర్నమెంట్ ఖర్చు ఉంటుంది మీరు ఒకటి గుర్తుంచుకోండి ఈ వౌచర్ ఇచ్చింది అంటే ఆ వౌచర్ ని ఆ వౌచర్ కి ఈక్వల్ అంటే డబ్బులు దాని మానిటైజర్ డబ్బులు ఆ సర్వీస్ ప్రొవైడర్ వాడికి ఉంటుందా లేకపోతే గవర్నమెంట్ కూడా అట్లా ఎట్లా కుదురుతుంది ఇది బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఫర్ ద ఫర్ ద సర్వీస్ ప్రొవైడర్ ఇప్పుడు మీరు బియ్యం అమ్ముకునే షాప్ మీది మీకు ఒక కమర్షియల్ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది ఈ వౌచర్ ని మీరు ఆ ఫోన్ లోంచి స్కాన్ చేయగానే మీకు ఆ డబ్బులు వచ్చేస్తాయి మీరు ఆ ఆ వౌచర్ మీ దగ్గర తీసుకొచ్చిన మనిషికి ఐడిని చెక్ చేసేసి ఆ బియ్యం ఇచ్చేస్తారు సింపుల్ ఇది లేకుండా ఏం చేయరు బ్యాంకింగ్ అదేమి బ్యాంకింగ్ అది ప్రీపెయిడ్ అని అందుకే నేను ఫస్ట్ ఒక వర్డ్ చెప్పాను ఇది ప్రీపెయిడ్ ఎవరికి ప్రీపెయిడ్ ఆ ఓచర్ ఇది ఆల్రెడీ పెయిడ్ లెక్క ఆ ఓచర్ ఇవ్వగానే ఆ డబ్బులు ఆ ఓచర్ ని ట్రాన్సాక్షన్ చేస్తున్న వాళ్ళకి డబ్బులు వచ్చేస్తున్నాయి ఇప్పుడు నేను మీకు అసలు మీరు ఈ ఈ డిజిటల్ పార్ట్ అంతా తీసేసాయండి మీకు ఇంటికి నేను లెటర్లో ఒక వౌచర్ పంపించాను ఒక పేపర్ ఆ పేపర్ మీద వన్ కిలో బియ్యం అని రాశాను మీరు దాన్ని బియ్యం కొట్టుకు తీసుకెళ్తారు ఆ కొట్లో అది ఇచ్చారు వాడు మీకు బియ్యం ఇచ్చేస్తున్నాడు ఆ వౌచర్ని వాడు ఏం చేస్తున్నాడు బ్యాంకులోకి వెళ్ళి చూపిస్తే బ్యాంకు ఆ బియ్యానికి ఈక్వల్ అంటే పది రూపాయలు ఇచ్చేస్తుంది అదే డిజిటల్ గా జరుగుతోంది ఓకే అది సో ఇప్పుడు నెక్స్ట్ అన్ని సర్వీసెస్ ని వాళ్ళు చిన్నగా ఇది ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది అసలు యాక్చువల్ ఇంట్రడ్యూస్ చేయకముందే యూజ్ లో ఉంది ఇది విశేషం ఏంటంటే ఎలా యూజ్ లో ఉందో చెప్పన ఈ ప్రైవేట్ సెక్టర్ ఐటీ కంపెనీలు ఇవన్నీ ఉన్నాయే వాళ్ళందరికీ ఆ కంపెనీల్లో వాళ్ళు చాలా మంది ఈ వ్యాక్సినేషన్స్ కి వాళ్ళ మొబైల్స్ లో వౌచర్లే పంపించారు రైట్ ఆ వౌచర్స్ ని తీసుకెళ్లి అంటే ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ప్రైవేట్ హాస్పిటల్స్ కి వ్యాక్సినేషన్స్ ఇచ్చారు కోవిడ్ వ్యాక్సినేషన్స్ చేయమని సే అపోలో హాస్పిటల్ ఉంది ఈ అపోలో హాస్పిటల్ తోటి సే ఇన్ఫోసిస్ వాడికి లింక్ ఉంది ఇన్ఫోసిస్ వాళ్ళు ఏం చేశారు వాళ్ళ కంపెనీ వాళ్ళందరికీ వాళ్ళ ఉండే కంపెనీలో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ కి కోవాక్సిన్ కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కోవిషీల్డ్ అని కాదు ఇగో వ్యాక్సినేషన్ కి పర్ హెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వౌచర్ అని పంపించారు అది ఓన్లీ వ్యాక్సినేషన్ కే పని అవుతుంది వాళ్ళు అది తీసుకుని అపోలో హాస్పిటల్కి వెళ్ళారు ఇప్పుడు దాన్ని బాసు నాకు వ్యాక్సిన్ ఉంది నువ్వు అర్జెంట్ గా అమెరికా వెళ్తున్నట్టున్నావు అరెక్కడికో ఈ వ్యాక్సిన్ తీసుకో నీకు డబ్బులు అమ్ముకోవడం చేయలేరు చేయలేరు ఈ నీ మొబైల్ లో ఉన్న దాన్ని వేరే వాడికి ఉండదు ఆ నేను దీంట్లో నెక్స్ట్ లెవెల్ ఒకటి అడుగుతాను పేరుంటుంది పేరు రాసి ఉంటుంది ఆ వౌచర్ మీద ఫర్ యూ అని ఫర్ యూ ఫర్ వ్యాక్సినేషన్ అని రాసి ఉంటుంది ఇంకా దీన్ని నువ్వు తీసుకెళ్ళి నాకు ఇస్తే నేను వెళ్ళి చూపిస్తే నువ్వు రమణవి నువ్వు భానువి కాదు నీకెందుకు చేయాలంటారు అంటారు అలా కుదరదు ఇట్స్ ఎ స్పెసిఫిక్ పర్సన్ ఫర్ ఎ స్పెసిఫిక్ సర్వీస్ కూడా అంటే ఈ లెక్కన ఇప్పుడు దాని మీద భారతదేశంలో ఆరు ఈ అమెరికా అయినా ఎక్కడైనా కూడా ఈ మిడిల్ మ్యాన్ వాళ్ళు వచ్చేసి ఇంకొక సర్వీస్ లాంటిది మొదలు పెడతారు చేయలేరు ఇప్పుడు వీళ్ళు చేస్తున్న దానికి ఇది చేయలేదు ఇది ఏంటంటే నీకు నీ ఐడెంటిఫికేషన్ తోటి లింక్డ్ ఇది నీ ఫోన్కి వచ్చింది క్యూఆర్ కోడ్ నువ్వు తీసుకెళ్తావు నువ్వు కొనుక్కోవాలి ట్రాన్సాక్షన్ నీ ఐడెంటిటీ నీ ఆధార్ కార్డు ఏదో చూపించాలి అక్కడికి వెళ్ళినప్పుడు నీ ఫోన్లో వచ్చింది నీ ఆధార్ కార్డు చూపించి ఆ బియ్యం తీసుకెళ్ళాలి అది నీ చేతుల్లో ఉంది అంతే ఇంకా గవర్నమెంట్కి దీంట్లో ఉరిగేది ఏంటి అంటే మిడిల్ మ్యాన్ ని తీసేయటం తప్ప గవర్నమెంట్ గవర్నమెంట్ ఏంటి గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇప్పుడు నేను ఇంత డబ్బులు ఖర్చు పెట్టాను వ్యక్తికి అందట్లేదు అందట్లేదు అనేది పాయింట్ వాళ్ళు ఇప్పుడు అందట్లేదు అనేది యాంటీఇన్కంబెన్సీ అవుతుంది ఇప్పుడు డెమోక్రటిక్ ఎలక్షన్స్ వచ్చేటప్పటికల్లా గవర్నమెంట్ ఇన్ని వేలు ఖర్చు పెట్టానంది ఏమొచ్చింది అంటాడు ప్రజ ప్రజలు సో ఇదిగో బాబు ఇంత ఖర్చు పెట్టాను ఖచ్చితంగా నీకు ఇచ్చాను అని ప్రూఫ్ ఉంది ఇప్పుడు నా నీకు అందింది ఇది నువ్వు అందలేదు అంటే కూడా లేదు నేను ఇన్ని వౌచర్స్ జనరేట్ చేశాను ఫర్ వ్యాక్సిన్స్ ఇవన్నీ ఇంతమందికి నీ బ్యాంక్ నీకు ఇక్కడ డెలివరీ ఎక్నాలజ్మెంట్ సిస్టమ్ ఉంది కదా డిజిటల్ అయ్యేటప్పటికల్లా ఏమైంది ఇప్పుడు ఎస్ఎంఎస్ పంపిస్తే ఎస్ఎంఎస్ నేను పంపించాను వాడు చూసుకున్నాడు అనే ఎక్నాలజ్మెంట్ ఉంది డిజిటల్ ఎక్నాలజ్మెంట్ ఆ ఎస్ఎంఎస్ వాడు వాడాడు అనేది ఎక్నాలజ్మెంట్ ఉంటుంది ఎందుకంటే ఎస్ఎంఎస్ వాడినప్పుడే ఆ క్యాష్ క్రెడిట్ అవుతోంది ట్రాన్సాక్షన్ బ్యాంక్ నుంచి ఆ మర్చెంట్ దగ్గర మీరు చిన్న చిన్న ఆలోచిస్తున్నారు పెద్దది ఆలోచించట్లేదు అసలు పీడిఎస్ సిస్టమ్ మొత్తం ఎగిరిపోతుంది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉందే ఏదో మన రేషన్ షాపు ఆ రేషన్ షాపుల్లోకి వెళ్తే వెళ్ళటం లైన్ లో అవన్నీ ఎగిరిపోతాయి ప్రతి ఒక్కళ్ళకి ఇలా వౌచర్లు ఇంటికి పంపించేస్తారు వాళ్ళు రెగ్యులర్ షాప్కి వెళ్ళిపోతారు ఏ రిలయన్స్ ఫ్రెష్ ఎక్కడికి వెళ్ళిపోతారు కొనేసుకుంటారు ఇంట్లో పెట్టుకుంటారు అయిపోతుంది అయిపోతుంది ఇంకా మీకు అసలు స్పెషల్ గా ఒక రేషన్ షాపు ఆ రేషన్ లోకి డిస్ట్రిబ్యూట్ చేయటం అది ఆ బియ్యం బాగున్నాయి బావులేదు అనుకోవటం వాడు ఇచ్చిన సరిగ్గా లేదు కల్తీ ఇచ్చాడు అనుకోవటం కిరతనాలు అందలేదు అన్నీ పోతాయి డైరెక్ట్ గా వెళ్ళి ఎక్కడ ఎక్కడ లోకల్ మర్చెంట్ షాప్ ఇది ఒక్కటే కాదు ఇప్పుడు దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేసుకోండి ఇదే వౌచర్ సిస్టమ్ గవర్నమెంట్ రేపు అమెజాన్ తోటి లింక్ పెట్టుకుందా అనుకుందాం ఈ సర్వీసెస్ ని ఏ అమెజాన్ తెచ్చారు కంపెనీలు కూడా లబ్ధి పొందొచ్చు మరి లబ్ధి అంటే ఇందులో అలా లబ్ధి అనేది ఏమి ఉండదు ఇందులో మీకు ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి వాట్ ఈస్ ఇస్ అల్టిమేట్లీ ఏం చేస్తారు అమ్ముతారు వాళ్ళు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది ఇంపార్టెంట్ కాదు వాళ్ళకి అమ్మింది ప్రాఫిట్ ఇప్పుడు అమ్మేదానికి ఇంత ఇప్పుడు నేను ఒక యూనిట్ ఆఫ్ బియ్యం బియ్యం అనేది వాళ్ళు మొదలెట్టాం కాబట్టి మనం బియ్యం మీద అండ్ చేస్తాం ఆ బియ్యం ఇప్పుడు రిలయన్స్ ఫ్రెష్ లో కొనుక్కున్నాం అది సమ్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ రూపీస్ ఉంది గవర్నమెంట్ వౌచర్ ద్వారా వస్తే వాళ్ళకేంటి లేకపోతే భాను గారు వెళ్ళి వాళ్ళ క్రెడిట్ కార్డు ఇస్తే తనకేంటి తనకొచ్చే డబ్బులు వస్తాయి సో ఇప్పుడు గవర్నమెంట్ కనుక ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళని ఎంగేజ్ చేసింది అనుకో వాళ్ళకి 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 అష్యూర్డ్ సేల్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళు డిస్కౌంట్లు కూడా ఇవ్వచ్చు చెప్పలేం అదంతా వేర్ ఇంకా దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్ బట్ గవర్నమెంట్ కెన్ అవైల్ ఎనీ మామ్ పాప్ స్టోర్ ఆర్ డిజిటల్ స్టోర్ ఆర్ బిగ్ స్టోర్ అన్నిటినీ అవైల్ చేసుకుని సర్వీసెస్ ని వౌచర్స్ ద్వారా ప్రజలకి ప్రొవైడ్ చేయగలుగుతుంది అండ్ గవర్నమెంట్ ఓన్ షాప్స్ లో కూడా గవర్నమెంట్ షాప్స్ లో కూడా చేయగలుగుతుంది ఒకళ్ళ ప్రైవేట్ సెక్టర్ దీనికి రెడీ కాదనుకోండి రేషన్ షాప్ లో కూడా అదే పని చేస్తుంది సో దీనికి ఇంకొక లింక్ ఏంటంటే నల్లధనాన్ని కూడా కత్తిరించవచ్చా పరోక్షంగా డైరెక్ట్ కాకుండా నల్లధనం అంటే కరప్షన్ అయితే నల్లధనం ఉంటుంది కరప్షన్ తగ్గితే నల్లధనం తగ్గుతుంది మీరు డైరెక్ట్ ఇదేం చేయదు కానీ ఇప్పుడు నేను ఓన్లీ మన ఎంతసేపు మన మెంటల్ బ్లాక్ ఒకటి చెప్తాను మన డిస్కషన్ మొత్తంలో గవర్నమెంట్ గవర్నమెంట్ సర్వీసెస్ మాట్లాడుకుంటున్నాం ఎందుకని ఈ రూపీ అనేది గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది బ్యాంక్ జనరేట్ చేస్తోంది ఆ ఈ వౌచర్స్ ని గవర్నమెంట్ దగ్గర డబ్బులు తీసుకుని కష్ట సర్వీ ఎప్పుడైతే ఆ వౌచర్ ని రిడీమ్ చేసుకున్నప్పుడు రిడీమ్ అంటే దాన్ని వాడుకున్నప్పుడు వాడుకున్నప్పుడు ఆ ఆ పర్టికులర్ మర్చెంట్ సర్వీస్ ప్రొవైడర్ కి బ్యాంక్ డబ్బులు ట్రాన్సాక్షన్ చేస్తుంది సో ట్రాన్సాక్షన్ ఇస్ వెరీ క్లీన్ ఇయర్ ఎక్కడ కూడా అనమాట క్లియర్ కట్ గా సర్వీస్ ప్రొవైడర్ సర్వీసు ఎవరికైతే ఇంటెండెడ్ పర్సనో వాడికి ఇస్తున్నాడు డబ్బులు వచ్చేస్తున్నాయి సో ఇక్కడ డబ్బులు పెండింగ్ గా ఉన్నాయి నాకు ఇంకా ఇవ్వలేదు అనే గొడవ కూడా లేదు ఇప్పుడు చాలా చోట్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్న వాటిలో ఈ ఎస్పెషల్లీ వెండర్స్ కి ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ క్లియర్ క్లియర్ చేయట్లేదు చాలా డ్యూస్ ని అన్ని ఇచ్చేసిన తర్వాత కూడా ఇప్పుడు అది కూడా లేదు ఇది ఎందుకంటే ప్రీపెయిడ్ ఇది సో జనాలకి గవర్నమెంట్ వీళ్ళు ఈ ఏదో వాళ్ళకి మనీ వచ్చేస్తుంది కాబట్టి నాకు ఇంకా గవర్నమెంట్ క్లియర్ చేయలేదు నా డ్యూస్ అన్ని అని ఈ స్మాల్ బిజినెసెస్ వాళ్ళెవరు కూడా వచ్చే ఇప్పుడు నేను గవర్నమెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం దీన్ని ఒక స్టెప్ బయటికి వెళ్ళండి మీరు ఇదే కాంట్రాక్ట్ ఇప్పుడు గవర్నమెంట్ కి బ్యాంక్ కి సర్వీస్ ప్రొవైడర్స్ కి అండ్ యూజర్ అంటే ఈ యాక్చువల్ సర్వీస్ తీసుకునే కస్టమర్ కి ఇప్పుడు మనం ఒక లింక్ తయారు చేసి పెట్టాం ఈ ప్రజలందరికీ ఇప్పుడు ఇందులో అసలు గవర్నమెంట్ తీసేయండి కాసేపు ఇలాంటి సర్వీస్ ప్రొవైడింగ్ ప్రొవిజనింగ్ అనేది ప్రైవేట్ కంపెనీలు కూడా చేయొచ్చు ఓకే ఇప్పుడు మీరు ఐటీ కంపెనీ రన్ చేస్తున్నారు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం మనం ఈ ఐటీ కంపెనీలో ఏముంది చాలా ఎంప్లాయీ బెనిఫిట్స్ అని తీసుకుందాం ఎంప్లాయీ బెనిఫిట్స్ ఉన్నాయి ఎంప్లాయీ బెనిఫిట్స్ లో ఏం చేస్తున్నారు ఇదిగో బాబు నువ్వు మెడికల్ కి కనుక నీకు ఇంత అయితే నీకు ఇంత ఇన్సూరెన్స్ ఇస్తున్నాను ఇన్సూరెన్స్ పైన కూడా నువ్వు ఏవైనా రోజు ఇంట్లో క్రోసిను బ్రోసిను ఇవన్నీ కొనుక్కున్నావు అనుకో అప్ టు నెలకి వెయ్యి రూపాయలు నెలకి రెండు వేల రూపాయలు నీకు ఎంతైనా ఉంటే నువ్వు బిల్లులు పెట్టుకో నేను క్యాష్ ఇచ్చేస్తానని చెప్తున్నారు అవును రైట్ అవి ఏం చేస్తున్నారు వీళ్ళు చాలా చోట్ల మిస్యూజ్ అవుతుంది మామయ్య అత్తయ్య నీ దగ్గర ఉన్న బిల్లులు కూడా నాకు ఇచ్చేయని చెప్పి తీసుకెళ్ళి ఆ వెయ్యి రూపాయలు తీసుకోవడం పదివేలు పెట్టుకోవడం ఇలాంటివి చేస్తున్నారు ఇది ఇది క్లాసి నడుస్తుంది క్లాసిక్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను ఇది అంటే శ్రోతలకు కూడా ఇది ఇది నార్మల్ ఇది నేను మా వాళ్ళని తీస్తారా బాబు నేను అది పెట్టుకోపోతే ఇవ్వరు అది వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఎప్పటి నుంచో ఉంది ఈవెన్ గవర్నమెంట్ లో కూడా ఇట్లాంటివన్నీ ఎల్సి ఇంకా కూడా ఉంటాయి కాదు అదే లీవ్ ట్రావెల్ అలవెన్స్ ట్రావెల్ అలవెన్స్ ఫలానా ఊరికి పోయి వచ్చాను నువ్వు టికెట్లు ఇస్తే వాళ్ళు ఇస్తారు అది ఇచ్చేస్తారు ఇవన్నీ ఇప్పుడు అవన్నీ జరగవు ఇప్పుడు ఏంటంటే ఇదిగో నువ్వు ఊరు వెళ్తావా ఏ ఊరు వెళ్తావా ఎక్కడైనా అన్ని వౌచర్ సిస్టమ్ వచ్చేస్తుంది ఇది వాళ్ళన్నిటినీ కూడా ఈ రూపీ ట్రాన్సాక్షన్స్ లోకి వెళ్ళిపోతాయి ఇది మొత్తం ఈ రూపీ ట్రాన్సాక్షన్స్ లోకి వెళ్ళిపోయావా ఆ ప్రైవేట్ సెక్టర్ కూడా ఓకే నేను అప్ టు టెన్ థౌసండ్ రూపీస్ నీకు ఇస్తున్న నెలకి ఫర్ మెడికల్ థింగ్స్ యూ నీడ్ టు యూజ్ దీస్ వౌచర్స్ ఓన్లీ అట్ మెడికల్ స్టోర్స్ అని చెప్పి నీకు బ్యాంక్ అదే ఎక్స్పైరీ ఏముండదు ఎప్పుడు కావాలంటే అప్పుడే వాడుకో కానీ నువ్వే వాడుకోవాలి అన్ని రోగాలు వస్తాయా దెన్ ఇప్పుడు ఏంటంటే నీకు ఫ్రీగా డబ్బులు అనే ఇంత పెట్టావు ఇంత ఇప్పుడు నీ వాడుకోకపోతే నీకు వాడుకోలేదు అంతే అంటే నీకు నువ్వు ఏ డబ్ ఇప్పుడు మందుల గురించి మాట్లాడాం కదా మనం రైట్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీ ఫోన్ నెంబర్లు ఫ్యామిలీ ఆధార్ కార్డ్స్ లింక్డ్ ఈ క్యూఆర్ కోడ్ ఉంటుంది రైట్ యూ హ్యావ్ టు యూజ్ ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ టు యూజ్ అదర్వైజ్ నథింగ్ ఇంకా నువ్వు మిస్యూజ్ చేయలేవు ఎల్సీ అది అంతే ఇప్పుడు ట్రైన్ కూడా అంతే ఇదిగో నీకు ట్రావెల్కి నీకు పదివేల రూపాయలు పర్ ఇయర్ కదా నీకు ఇంత పంపిస్తున్నాను ఈ ఇయర్కి అని ఎక్స్పైరీ డేట్ పెడతాను ఎందుకంటే నువ్వు వాడకపోతే ఆ డబ్బులు నేను వాడితేనే ఇస్తాను అన్నాను అంతే కదా మామూలుగా కూడా ఎల్సిఏ ఏంటది లీవ్ అనేది నీకు అదేమి క్యాష్ ఇచ్చేయడం కాదు కదా నువ్వు వాడుకుంటే వాడేది అది ఇప్పుడు రైల్వేలో పాసులు అని ఇస్తున్నారు రైట్ ఆ పాసుల్ని తీసే రేపు పొద్దున్న రైల్వేస్ రైల్వే ఎంప్లాయీస్ కి మా డాడీ రైల్వే ఎంప్లాయీ కదా నాకు బాగా తెలుసు మూడు పాసులు ఆరు పీటీఓలు అని ఇచ్చేవాళ్ళు అనమాట అది ని మూడు వాడుకోకపోతే ఎక్స్పైర్ అయిపోయేది ఇప్పుడు ఏం చేస్తారంటే అసలు మూడు లేదు ఆరు లేదు ఇవన్నీ ఎందుకు నువ్వు నీకు వౌచర్ ఇస్తాను నీకు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళేటట్టు కొనుక్కో అంటాం టికెట్ ఓకే ఓకే సో వౌచర్ సిస్టమ్ అనేది అన్ని ప్రైవేట్ సెక్టర్ గవర్నమెంట్ సెక్టర్ బెనిఫిట్స్ ఒరిజినల్ ఫస్ట్ ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఈ రూపీ ఏంటంటే ఎక్కడైతే బెనిఫిట్స్ ఇస్తున్నారో ఆ బెనిఫిట్స్ అన్ని చోట్ల వౌచర్ సిస్టమ్ రూపీ సిస్టమ్ పెడితే విచ్ ఈస్ లింక్డ్ టు అన్ ఐడెంటిటీ అంటే ఆధార్ కార్డ్ కానీ వాటితోటి మొబైల్ నెంబరు అండ్ ట్రాన్సాక్షన్ సర్వీస్ చేస్తే లాడ్స్ ఆఫ్ లూప్ హోల్స్ పిల్ఫరేజ్ దీన్ని ఏమంటారంటే లీకేజ్ అనమాట ఇదంతా ఈ లీకేజ్ మొత్తం ఎగిరిపోతుంది అది సగన్ లీకేజ్ జన్ ధన్ యోజన పెట్టి బ్యాంకు డిబిటీ లో పోయింది బట్ అక్కడ ఏంటంటే బ్యాంక్కి వెళ్లాల్సి వస్తుంది బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేయాల్సి వస్తుంది ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేయాల్సి వస్తుంది చాలా మంది చదువుకున్న వాళ్ళైనా అవ్వచ్చు కానీ ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ ఇస్ స్టిల్ డిఫికల్ట్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు మా నాన్నగారు మా మా ఇండ్లలో ఉండే పెద్దవాళ్ళందరికీ కూడా అరే నాకు కష్టం ఉందిరా ఇవన్నీ ఈ పేటిఎం నొక్కటము ఇవన్నీ అంటారు కానీ వాళ్ళు ఎవరికి కూడా ఎస్ఎంఎస్ చదువుకోవడం ఎవరికి కష్టం ఉండదు సో ఎస్ఎంఎస్ చూపించటం కానీ లేకపోతే మొబైల్ ఫోన్ లో లో వచ్చే క్యూఆర్ కోడ్ వస్తుంది ఆ కోడ్ వెళ్ళి ఇట్లా స్క్రీన్ మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది వెళ్ళి షాప్ లో చూపిస్తూ వాళ్ళు స్కాన్ చేస్తారు కేర్ఫుల్ గా ఉండాలి ఈ మళ్ళీ హ్యాకర్స్ వాళ్ళు వీళ్ళు అది డిజిటల్ వాటిలో వీటికైనా ఉంటుంది దాని అన్నిటికీ కూడా ఏంటంటే ఇన్సూరెన్స్ ఉంది వాటి అన్నిటికీ హ్యాక్ ఇన్సూరెన్స్ ఇప్పుడు దానికి కూడా బ్యాంక్ అకౌంట్స్ అన్నిటినీ ఇన్సూరెన్స్ తోటి కవర్ చేశారు మన అమెరికాలో ఎఫ్డిఐ ఉన్నట్టు అప్ టు ఇన్ని కోట్ల వరకు అన్నట్టు అట్లానే వీటికి కూడా ఉంటుంది ప్లస్ ఇవన్నీ ఎన్క్రిప్షన్ తోటి పంపిస్తారు వన్ ట్వంటీ ఎయిట్ బిట్ తోటి అది ఎవరి ఫోన్ వాళ్ళు జాగ్రత్తగా ఉంచుకోవడం ఇంపార్టెంట్ ఫోన్ ఇస్ మనీ ఓకే అయినా ఫోన్ ఒక్కటి కాదు నా లెక్క వాళ్ళు ఫోన్ తోటి వెళ్ళిన తర్వాత బాబు నీ కార్డు మీన్ అవన్నీ అడుగుతారు మళ్ళీ సో ఆర్ ఆల్మోస్ట్ లైక్ ఎండ్ ఆఫ్ ద ఇది టు ఇంకా చాలా ఉంది ఇంకా మీరు అనమాట ఇప్పుడు నేను రెండు చెప్పుకున్నాం మనం గవర్నమెంట్ సర్వీసెస్ ఇనిషియల్లీ చేస్తున్నారు తర్వాత ప్రైవేట్ గా ఉండే బెనిఫిట్స్ అన్ని చేయొచ్చు ఈ ఓచర్ తోటి అవును ఆ ఇంకా ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది ఇది ఆల్ రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ ఓన్లీ ఈ రూపీ అంటాను ఆ తర్వాత ఏం చేస్తానంటే అసలు ఇండియాలో ఇట్లా ఇట్లా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరిగిపోతున్నాయి కదా అని చెప్పేసి ఇంకా ఐదు వందల రూపాయల నోటు వెయ్యి రూపాయల నోటు రెండు వేల రూపాయల నోటు ఎందుకు లేండి అని తీసిపారేస్తాను మీరు మళ్ళీ వంద రూపాయల నోటే ఉంటుంది ఎంత బ్లాక్ మనీని ఇప్పుడు కోటి రూపాయల అపార్ట్మెంట్ కొనాలి అంతా ఈ రూపీ ట్రాన్సాక్షన్ చెప్పాను సరే ఇట్ మోర్ ఆర్ లెస్ లైక్ అప్పట్లో సర్టిఫైడ్ చెక్ తెచ్చుకున్నట్టు అట్లా అండి అంతే అనుకోండి అది ఇప్పుడు ఇది దీనికి దీని ఎక్స్టెన్షన్ వన్ ఇయర్ లో చూడం మనం దీని యొక్క పొటెన్షియల్ యూసేజ్ అనేక చోట్ల నెక్స్ట్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ లో చూస్తాం చాలా ట్రాన్సాక్షన్స్ ఈ రూపీ టైప్ కరెన్ రూపీకి నెక్స్ట్ వర్షన్ రావచ్చు నేను చెప్పినట్టు ఆ క్రిప్టో కరెన్సీ టైప్ రావచ్చు దీనికి గవర్నమెంట్ బ్యాక్డ్ క్రిప్టో కరెన్సీ రావచ్చు ప్రైవేట్ క్రిప్టో కరెన్సీలు రావచ్చు ఇవన్నింటినీ ఏమైపోతుందంటే మీకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ తోటి బ్లాక్ మనీ ఖచ్చితంగా విల్ గో డౌన్ మీరు జస్ట్ ఇది ఒక్కటి ఆలోచించుకోండి కేవలం వంద రూపాయలు మాత్రమే వంద రూపాయల వరకే నోట్లు ఉంటాయి ప్రింటెడ్ నోట్లు ఐదు వందల రూపాయల నోట్ కూడా లేని రోజు ఉందని జస్ట్ ఊహించుకోండి ఆ పరిస్థితుల్లో ఒక రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్ చేయాలి కోటిన్నర రూపాయలు ఇది అది ఇప్పుడు డిమానిటైజేషన్ చేసి అన్నిటికీ ఈ రూపీ వాడుకోండి లేకపోతే పోండి అంటాం అప్పుడు ఎక్కడి నుంచి బ్లాక్ మనీ హాఫ్ బ్లాక్ మనీ హాఫ్ వైట్ మనీ అనే రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్ ఎలా అవుతుంది కూడబెట్టుకొని తెచ్చుకోవాలి నోట్లు ఎన్ని నోట్లు తెచ్చుకుంటే ఇన్ని ఇన్ని ఏళ్ళకి ఎన్ని నోట్లు ఉంటాయి ఉంటుంది అప్పటికి బ్లాక్ మనీ పోదు బట్ ఎంతని వంద రూపాయల నోట్లను ప్రింట్ చేస్తాం స్లోలీ స్లోలీ ఏం చేస్తారంటే గవర్నమెంట్ అంటే చిత్తశుద్ధి ఉంటే కనుక చిత్తశుద్ధి లేకపోతే కనుక డబ్బులు సంపాదించుకోవడానికి గవర్నమెంట్లోకి వస్తే అది వేరే విషయం చిత్తశుద్ధి ఉంటే కనుక స్లోగా ఈ ప్రింటెడ్ నోట్లని తీసేస్తారు అన్ని వౌచర్ సిస్టమ్ లేకపోతే కనుక డిజిటల్ కరెన్సీలోకి వెళ్ళిపోతే మీకు బ్లాక్ మనీ ఉండదు తగ్గిపోతుంది బాగా తిప్పి మీరు దీన్ని ఇవన్నీ స్టెప్ అప్ స్టెప్ అప్ ఈవెంట్స్ వన్ స్టెప్ అట్ ఏ టైం ఈవెంట్స్ టువర్డ్స్ వర్డ్స్ ఫైనల్ గోల్ అది అనమాట ఎవరు కూడా జరిగితే రేపు పొద్దున సర్ప్రైజ్ అవ్వద్దు నేను ఇప్పుడు లాస్ట్ లో చెప్పింది జరగచ్చు ఎందుకంటే ఈ మిడిల్ మ్యాన్ కరీయటము ట్రాన్స్పరెన్సీ పెంచటం చేస్తున్నారు కదా పారదర్శకత ఏది ఎక్కడ పోతుంది అంతా ఇప్పుడు లెక్కలో ఉంటది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ వౌచర్స్ ఎవరు ఇస్తున్నారు ఎన్ని ఇస్తున్నారు ఎట్లా ఇస్తున్నారు అన్ని కూడా రికార్డెడ్ ఇవన్నీ డేటాబేస్ లో రైట్ ఇప్పుడు ప్రైవేట్ గా ఇప్పుడు రెండు కంపెనీలు ఇచ్చుకోవచ్చు అని చెప్పాను కదా వాళ్ళైనా బ్యాక్డ్ పై బ్యాంక్ కదా బ్యాంక్ లోనే ఉంటుంది ట్రాన్సాక్షన్ మనీ ట్రాన్సాక్షన్ యాక్చువల్ ఫైనల్ మనీ ట్రాన్సాక్షన్ అంటే స్పెషల్ ఇప్పుడు అదంతా రికార్డ్ అయ్యింది కదా సో ఎన్ని వౌచర్లు ఇచ్చావు ఎందుకంటే ఆ ట్రాన్స్ ఆ జనరేట్ చేసే నంబరు క్యూఆర్ కోడ్ ఇది అగైన్ డన్ బై బ్యాంక్ సో బ్యాంక్ లో ఉంటారు నువ్వు రికార్డెడ్ ఇన్ ద బ్యాంక్ యా ఎక్కడికి వెళ్ళదు అనేవాళ్ళు చూసారా ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ లో అన్ని కూడా బ్యాంక్ లో ట్రాన్సాక్ట్ అవుతాయి ఇప్పుడు ఇది చాలా అయితే దీన్ని ఊహించట్లేదు మీరు ఫుల్ గా అల్టిమేట్లీ క్యూఆర్ కోడ్ ఎవరు జనరేట్ చేస్తున్నారు బ్యాంక్ దీన్ని ఇంప్లిమెంటేషన్ చూడాలి అందరూ దీని గురించి అనమాట చాలా మార్పులు అవుతున్నాయి అయితే ఓకే సో ఇది మొదలైంది ఇప్పుడు అంటే సింపుల్ గా చెప్పాలంటే దీనికి ఇప్పుడు ఇప్పుడైతే ఎనిమిది బ్యాంకులు అండి బ్యాంకింగ్ దీనికి తర్వాత ఎక్స్పాండ్ అవుతుంది ఇది ఓకే అనమాట ఇది దీన్ని ఎవరంటే వీళ్ళు చేసింది ఈ రూపీ ఆర్ యూపీఐ అన్నారు అనమాట బ్యాంకులు చెప్దామా ఎస్బీఐ ఏం బ్యాంకులు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇవి జనరేట్ చేసేవాళ్ళు యాక్సిస్ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా కెనరా బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంకు ఐసిఐసిఐ ఇండియన్ బ్యాంక్ ఇండస్ ఇండ్ బ్యాంక్ కోటాక్ మహీంద్రా పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కెనరా బ్యాంక్ కూడా ఉన్నట్టుంది ఇది ఆ యాప్స్ ఏంటంటే భారత్ పిఈ బిహెచ్ఐఎం బరోడా మర్చెంట్ పే ఫైన్ ల్యాబ్స్ పిఎన్బి మర్చెంట్ పే యోనో ఎస్బీఐ మర్చెంట్ పే వాళ్ళు యాప్స్ అనమాట ఎన్సిపిఐ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది వాళ్ళు దీన్ని ఇప్పుడు ప్రస్తుతం యూసేజ్ స్టార్టింగ్ లో సిక్స్టీన్ హండ్రెడ్ హాస్పిటల్స్ లో ఈ రూపీని రీడీమ్ చేసుకోవచ్చు ముందు మేము ముందు మటుకు ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ హెల్త్ కేర్ లో పెట్టారు మీ ఆయుష్మాన్ భారత్ మొత్తం ఈ రూపీ మీద రన్ చేస్తారు ఎక్కువగా జరుగుతుందా మెడికల్ బిల్స్ పెట్టుకునే చోట ఎక్కువగా ఇంకా ఫ్రాడ్ ఉంది ఇండియాలో మెడికల్ బిల్స్ మొత్తం అది తీస్తే కొన్ని బిలియన్ డాలర్ల ఇండస్ట్రీ అది అది మొత్తం ఇప్పుడు ఈ రూపీ వచ్చిన తర్వాత ఎగిరిపోతుంది అది మటుకు అందులో అందులో ఉండే ఫ్రాడ్ చేయటము దాన్ని మేనికులేట్ చేయటం మటుకు అయిపోయింది అయితే వండర్ఫుల్ రమణ గారు వెరీ గుడ్ థింగ్ అండి చాలా మంచిది ఇది ఇది అనమాట కొన్ని సమ్ ఆఫ్ ద గేమ్ చేంజర్స్ అంటారే అట్లాంటి వాటిలో వన్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇది మనకు ఫ్యూచర్ కి చాలా మంచిది పార్టీ పాలిటిక్స్ అన్ని పక్కన పెట్టండి ఏ గవర్నమెంట్ వచ్చినా ఇది దీని మీద కనుక ఫోర్స్ఫుల్ గా ముందుకెళ్ళిపోతే ఇట్స్ ఆల్ ఓవర్ అనమాట కానీ ఇక అందరు చేయాలంటే ట్రాన్స్పరెన్సీని ఉంచు పెంచకుండా దాన్ని అట్లా దాచుతారు కదా సో దట్ డబ్బులు తీయవచ్చు దీన్ని ఫాస్ట్ గా ఇంప్లిమెంట్ చేయకపోతే అర్థం ఏంటంటే ఐ వాంట్ టు బి కరెక్ట్ అని అర్థం అది ఓకే వండర్ఫుల్ ధన్యవాదాలు రమ్మ గారు ఐ థింక్ ఇది చాలా వండర్ఫుల్ షో శ్రోతలకి ఇది మేము పాడ్కాస్ట్ ఐ థింక్ ఫేస్బుక్ లో కూడా పెడతాము ఇది యాజ్ అన్ ఆడియో అండ్ ప్లీజ్ రెస్పాండ్ ప్రశ్నలున్నా ఏదన్నా మైండ్ మీడియా పేజ్ ద్వారా మీరు రీచ్ అవ్వచ్చు వచ్చే వారం మరికొన్ని కొత్త లేటెస్ట్ అంశాలపై విశ్లేషణతో వద్దాము ధన్యవాదాలు రమణ గారు ధన్యవాదాలండి వండర్ఫుల్ షో షోడియా